అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అండి. సో నేను ఈరోజు మీ ముందుకి ఒక డైట్ వీడియోతో వచ్చేస్తున్నాను. ఈ కాంచి నా ఛానల్లో డైట్ వీడియోస్ కూడా వస్తాయి. సో ఐ మీన్ డైట్ అనమాట, నేను డైట్ చేస్తున్నాను, అందుకే ఒక తాత్కాలికంగా ఒక బ్రేక్ తీసుకున్నాను. మళ్ళీ ఈరోజు నుండి రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తుంటాయి, నేను కూడా షేర్ చేస్తాను, నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను, నా వెయిట్ అన్నీ షేర్ చేస్తాను. సో ఈ డైట్ వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదాం. సో వీడియోకి వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ ఏం డైట్ చేస్తున్నాను అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో నేను నార్మల్ డైట్ చేశాను, నాకు ఎందుకో వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. సో నేను ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసాను, 16/8 నుంచి చేశాను. బట్ ఇప్పుడు నేనైతే 1 మిలియన్ ఏ డే చేస్తున్నాను, మా హస్బెండ్ వచ్చేసి 16/8 అలా చేస్తున్నారు. సో ఇప్పుడు నేనైతే నా వీడియోస్ షేర్ చేస్తున్నాను, ఒకవేళ మీకు కావాలంటే మా హస్బెండ్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. నేను ఈరోజు నుండి, ఈరోజు మండే, సో సారీ సండే, కాకపోతే ఇది షూట్ చేస్తుంది మండే, సండే నుండి. సో నేను ఒక 15 డేస్ ఛాలెంజ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. ఈ 15 డేస్లో నేను ఎంత వెయిట్ తగ్గుతానో అన్నీ మీకు ప్రతిరోజు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, నేను ఏం ఫుడ్ తీసుకున్నాను అనేది. సో నేను ఏంటంటే ఇన్ని రోజులు కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నానండి, చపాతి తినడం, లైక్ ఇలా ఎక్కువ చపాతి తిన్నాను, ఏదైనా కర్రీ, ఒక ఫ్రూట్ అనమాట. సో ఇప్పుడు 1 మిలియన్ డేలో నేను ఏం చేస్తాం అనుకుంటున్నాను అంటే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఎగ్స్ కానీ, వాటర్మిలన్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా, అది చికెన్. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎగ్స్ ఉంటాయి కదా, దాన్ని బాయిల్ చేసుకొని ఒక ఆమ్లెట్ వేసేసుకొని 2-3 ఎగ్స్ అలా తిందాం అనుకుంటున్నాను. సో మీతో ఈరోజు అయితే నేను ఓన్లీ చపాతీయే తిన్నానండి, రేపు మాత్రం నేను ఇలా ట్రై చేస్తాం అనుకుంటున్నాను, చెక్ చేసుకుంటా ఏ రోజు ఎక్కువ వేడి తగ్గాననేది మీతో కూడా షేర్ చేస్తా, ఓకేనా? సో చూడండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో, సో ఇక్కడ నా వెయిట్ చూస్తుంటే మీకు 88.3 ఉంది. సో నేనైతే ఒక 15 డేస్ ఛాలెంజ్ చేసి చెప్పాను కదా, సో చూద్దాం 60లోకి వచ్చేదాకా వెయిట్ డైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం ఫుడ్ తీసుకున్నాను చూపెడుతున్నాను. సో నేను ఫాస్ట్ బ్రేక్ అయితే దీంతో చేస్తాను, ఫ్రూట్ తోటి, ఏదైనా ఫ్రూట్ తోటి. సో అందుకే ఇక్కడ నేను దానిమ్మ, ప్రొమోగ్రనేట్ తీసుకున్నాను 1/2 కప్ వచ్చేసి, అలాగే 2 చపాతీస్ తీసుకున్నాను, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా, అలాగే గ్రేవీ, కాకరకాయ గ్రేవీ కర్రీ తీసుకున్నాను. సో అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.